ఫిబ్రవరి 19 రథసప్తమి సందర్భంగా వెనుమరి శ్రోతలకు ఈ వ్యాసం ప్రత్యేకం. ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా వచ్చే మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమిగా వ్యవహరిస్తారు. అఘం అంటే పాపం, దుఃఖం అని కూడా అర్థం. పాపాన్ని దుఃఖాన్ని పోగొట్టే మాసమే మాఘమాసం. దక్షిణాయన ఉత్తరాయణాలని సూర్యుని గమనం రెండు విధాలు. సూర్యుని రథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా భూమికి దూరంగా ప్రయాణిస్తుంది. ఫలితంగా శీత కిరణుడవుతాడు సూర్యుడు. చలి చీకటి పుంజుకుంటాయి. అప్పుడు పుష్యమాసం చివరిలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యరథం ఉత్తర దిక్కునకు తిరుగుతుంది. వేడి వెలుగు రెచ్చిపోతాయి ఇప్పుడు. అందుకే మాఘ సప్తమికి రథసప్తమి అని పేరు. ఒక్కో పత్రానికి ఒక్కో కాలంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రథసప్తమి రోజున జిల్లేడు ఆకుకు అటువంటి ప్రత్యేకత ఉంది. జిల్లేడు ఆకును అర్కపత్రం అంటారు. సూర్యుణ్ణి అర్కగా వ్యవహరిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యునికి చాలా ప్రీతి. అందుకే రథసప్తమి రోజున ప్రాతకాలంలో మేల్కొని తల మీద భుజాల మీద జిల్లేడు ఆకులు ఎంచుకుని తల స్నానం చేయాలి. అలా స్నానం చేస్తూ యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తత్స్యరోగం చ సుఖం చ సమస్తం హంతు సప్తమి అనే శ్లోకాన్ని పఠించాలి. పఠిస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని అంటారు. జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల ఆకులలోని ఔషధ గుణాల కారణంగా చర్మ వ్యాధులు అనారోగ్యాలు దరిచేరవు అంటారు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అంటే ఆరోగ్యం సూర్యుని అధీనమని అర్థం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్య ఆరాధనతో ఆరోగ్యం తేజస్సు బలం చేకూరుతాయని వేదాలు పేర్కొన్నాయి. సూర్యుణ్ణి ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం చెబుతోంది. ఆదిత్య రూపంలో వాతపిత్త రోగాల్ని, సవిత్రు రూపంలో శస్త్ర బాధల్ని, పూష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని సూర్యుడు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే సూర్య నమస్కారాల గురించి పురాణాల్లో ప్రముఖంగా పేర్కొన్నారు. యోగాసనం, ప్రాణాయామం, మంత్ర చక్ర ధ్యానాలతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. వీటిని బ్రహ్మముహూర్తంలో అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితాలుంటాయి. రావణునితో యుద్ధానికి ముందు రాముడు ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య నమస్కారాలు చేశాడు. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అని 12 మంత్రాలతో 12 రకాలుగా సూర్య నమస్కారాలు చేయాలి. చేస్తే శరీరంలోని 600 పైబడి కండరాల్లో కదలిక ఏర్పడి శక్తి లభిస్తుంది. సూర్యుని ప్రభావాన్ని తెలియజేస్తూ అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్యుణ్ణి ఆరాధించే తన కుష్ఠువ్యాధిని పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు సూర్యుణ్ణి ఆరాధించే శమంతకమణిని సాధించాడు. ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాతే కాదు, సూర్యుడు విద్యాప్రదాత కూడా. హనుమంతుడి గురువు సూర్యుడు అన్నది అందరికీ తెలిసిందే. ఉత్సాహానికి ఉల్లాసానికి కృషికి సమయ పాలనకి సూర్యుణ్ణి మించిన దైవం లేడు. తన విధిని సక్రమంగా నిర్వర్తించే ఏకైక దైవం సూర్యనారాయణుడు ఒక్కడే. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపం. సర్వభూతాలు ఆయన కారణంగానే ఏర్పడ్డాయి. సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు పేర్కొంటుంది. రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయడం, చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయడం, పిడకల మీద పరమాన్నం వండి చిక్కుడు ఆకులలో సూర్యుని నైవేద్యం పెట్టడం హిందూ సాంప్రదాయం. పరమాన్నం సూర్యుడికి మహా ఇష్టం అంటారు పెద్దలు. రథసప్తమి సూర్యుని జయంతి కూడా. కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడు జన్మించాడు. సూర్యునికి 2 భార్యలు. వారి పేర్లు ఛాయాదేవి, సంజ్ఞాదేవి. శనీశ్వరుడు, యముడు, యమున, వైవస్వతుడు సూర్యుని యొక్క సంతానం. దేశంలోని కోణార్క, అరసవెల్లి సూర్య దేవాలయాలు దర్శించదగినవి. రథసప్తమి నాడు ఆలయాల్ని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయి అంటారు. మరెంత ఆలస్యం, వెళ్ళిరండి.